హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎస్కే ట్యూటోరియల్. సో మనం ఈరోజు ఇండియన్ జియోగ్రఫీ కాంపిటేటివ్ లెవెల్లో విద్యార్థులకు ఉపయోగపడడానికి ఇండియన్ జియోగ్రఫీని ఈరోజు మనం చెప్పుకుందాం. ఫస్ట్ చూసినట్లయితే మొత్తము 7 ఖండాలు ఉన్నవి. అది అందులో ఏషియా అనేది అతిపెద్దదైనటువంటి ఖండం. సో అందులో మన యొక్క భారతదేశము ఒక దేశముగా ఉంది. మన భారతదేశంలో చూసినట్లయితే దాని యొక్క ఈరోజు మనం దాని యొక్క ఉనికి మరియు నైసర్గిక స్వరూపాల గురించి తెలుసుకుందాం. ఉనికిని చూసినట్లయితే మనము ముందుగా బేసిక్గా అక్షాంశాలు రేఖాంశాల గురించి తెలుసుకుందాం. సో అక్షాంశాలు రేఖాంశాలు చూసినట్లయితే భూమిపైన సమాంతరంగా ఊహాజనితంగా ఉన్నటువంటి రేఖలను అక్షాంశాలని చెప్పడం జరుగుతుంది. ఈ అక్షాంశాలు చూసినట్లయితే 180 డిగ్రీస్ అక్షాంశాలు ఉన్నాయి. ఇవి భూమికి సమాంతరంగా ఉంటాయి. దానిలో అతిపెద్దదైనటువంటి వృత్తం ఏంటంటే భూమధ్య రేఖ. ఈ భూమధ్య రేఖను 0 డిగ్రీతోటి కొలవడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ భూమధ్య రేఖ ఈ భూగోళాన్ని ఉత్తరార్ధగోళం దక్షిణార్ధగోళంగా విభజించడం జరుగుతుంది. సో ఉత్తరార్ధగోళంలో 90 డిగ్రీస్ ఉంటాయి. తర్వాత దక్షిణార్ధగోళంలో కూడా 90 డిగ్రీస్ తోటి ఉండడం జరుగుతుంది. ఈ యొక్క భూమధ్య రేఖను 0 డిగ్రీగా పిలవడం జరుగుతుంది. దీనికి 90 డిగ్రీలు ఉత్తరార్ధగోళం, దక్షిణాన 90 డిగ్రీలు. ఇక్కడ ఉత్తరాన ఉన్నటువంటి 23.5 డిగ్రీల అక్షాంశాన్ని కర్కట రేఖగా పిలుస్తారు. అలాగే 23.5 డిగ్రీల దక్షిణ రేఖను దక్షిణ అక్షాంశాన్ని మకర రేఖగా పిలుస్తారు. దక్షిణాన ఉన్నటువంటి 66.5 డిగ్రీల అక్షాంశాన్ని అంటార్కిటిక్ వలయంగా పిలుస్తారు. తర్వాత ఉత్తరాన ఉన్నటువంటి 66.5 డిగ్రీల అక్షాంశాన్ని ఆర్కిటిక్ వలయంగా పిలుస్తారు. ఈ ఉత్తరాన ఉన్నటువంటి ధ్రువము 90 డిగ్రీల దాన్ని ఉత్తర ధ్రువమని, దక్షిణాన ఉన్నటువంటి దాన్ని దక్షిణ ధ్రువమని పిలవడం జరుగుతుంది. మనము ఒక దేశం యొక్క ఉనికిని తెలుసుకోవాలంటే ఈ అక్షాంశాలు అనేటివి చాలా ఉపయోగం. అదే మాదిరిగా రేఖాంశాలు కూడా ఉంటాయి. ఈ రేఖాంశాలు చూసినట్లయితే భూమికి ఉత్తరం నుంచి దక్షిణం వరకు ఉన్నటువంటి నిలువుగా ఉన్నటువంటి ఊహాజనిత రేఖలనే రేఖాంశాలుగా పిలవడం జరుగుతుంది. ఈ రేఖాంశాలు మొత్తం చూసినట్లయితే 380 డిగ్రీలు రేఖాంశాలు ఉండడం జరిగింది. ఇందులో 0 డిగ్రీ రేఖాంశాన్ని గ్రీనీచ్ రేఖాంశముగా పిలవడం జరుగుతుంది. ఈ గ్రీనీచ్ రేఖాంశం లండన్లో ఉన్నటువంటి గ్రీనీచ్ పట్టణం మీదుగా ఈ 0 డిగ్రీ రేఖాంశం అనేది వెళ్ళడం జరుగుతుంది. అదే మరి ఈ యొక్క అక్షాంశాలు రేఖాంశాల యొక్క సహాయంతో మనము ఒక దేశం యొక్క ఉనికిని తెలుసుకోవడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా మన యొక్క భారతదేశం యొక్క ఉనికిని చూసినట్లయితే మన భారతదేశము దాని యొక్క ఉనికి ఉత్తరార్ధగోళంలో ఉండడం జరిగింది. సో ఉత్తరార్ధగోళంలో ఆగ్నేయ వైపున మన యొక్క భారతదేశం లొకేటెడ్ అయి ఉంది. అది ఏ అక్షాంశాల రేఖాంశాల మధ్య చూసినట్లయితే అది 68 డిగ్రీస్ 7 మినిట్స్ నుండి 97 డిగ్రీస్ 25 మినిట్స్ ఈస్టర్న్ లాంగిట్యూడ్స్, అంటే తూర్పు రేఖాంశాల మధ్య. తర్వాత 8 డిగ్రీల 4 మినిట్స్ నుండి 37 డిగ్రీల 6 మినిట్స్ ఉత్తర అక్షాంశాల మధ్య మన యొక్క భారతదేశము లొకేటెడ్ అయి ఉండడం జరిగింది. మన యొక్క భారతదేశం మధ్య గుండా 23.5 డిగ్రీల ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ లేదా కర్కట రేఖ, ఉత్తరాన ఉన్నటువంటి 23 డిగ్రీల కర్కట రేఖ మన భారతదేశానికి మధ్యగా వెళ్ళడం జరుగుతుంది. అలా ఈ కర్కట రేఖ మన యొక్క దేశానికి మధ్యలో
ఏ విధంగా వెళ్తుందంటే 8 రాష్ట్రాల గుండా వెళ్తుంది. ఆ 8 రాష్ట్రాలు ఏంటంటే సింపుల్గా మనం ఒక కోడ్ పెట్టుకోవచ్చు, అది రామాచా జాపత్రి మింగు. రామాచా జాపత్రి మింగు అంటే రా అంటే రాజస్థాన్, మా అంటే మధ్యప్రదేశ్, చ అంటే ఛత్తీస్గఢ్, జ అంటే జార్ఖండ్, ప అంటే పశ్చిమ బెంగాల్, త్రి అంటే త్రిపుర, మీ అంటే మిజోరాం, గు అంటే గుజరాత్. ఈ యొక్క 8 రాష్ట్రాల గుండా ఈ కర్కట రేఖ అనేది ప్రయాణం చేయడం జరుగుతుంది. ఈ కర్కట రేఖ మన దేశం గుండా పోవడం వలన మన దేశంలో 2 రకాలైనటువంటి శీతోష్ణ స్థితులు ఉండడానికి అవకాశం ఉంది. ఒకటేమో దక్షిణ భాగాన చూసినట్లయితే ఆయన రేఖ మండలంలో ఉంటుంది, ఉత్తర భాగం చూసినట్లయితే ఉపాయన రేఖ మండలంలో ఉండడం జరుగుతుంది. అయితే ఈ అక్షాంశాలు రేఖాంశాలు చూసినట్లయితే ఇక్కడ ప్రపంచం మొత్తం కూడా 24 టైం జోన్స్గా విభజించడం జరిగింది. అయితే ఇక్కడ మనము 0 డిగ్రీ లాంగిట్యూడ్ను ఈ యొక్క గ్రీనిచ్ రేఖాంశంగా ఎందుకు తీసుకోవడం జరిగిందంటే బ్రిటిష్ అనేక దేశాల వాళ్ళు తమ దేశం గుండా పోయేటువంటి రేఖనే వాళ్ళ యొక్క ప్రామాణిక రేఖాంశంగా భావించడం జరిగింది. కానీ ఆ సమయంలో బ్రిటిష్ వారు ఎక్కువ భూభాగాల్లో వలసలు స్థాపించడం వల్ల ఈ లండన్లో ఉన్నటువంటి రేఖాంశాన్ని గ్రీనిచ్ రేఖాంశంగా పరిగణించడం జరిగింది. అయితే గ్రీనిచ్ రేఖాంశం నుంచి మనము ఈస్ట్ వైపుకు వెళ్ళినట్లయితే మనం సమయాన్ని ప్రతి రేఖాంశానికి 4 నిమిషాలు యాడ్ చేసుకోవాలి, కలపాలి. ఈ 0 డిగ్రీ రేఖాంశం నుంచి మనం వెస్ట్ సైడ్ పోయినట్లయితే 4 నిమిషాల సమయాన్ని మైనస్ చేసుకోవాలి, తీసివేయాలి. అలా చూసినట్లయితే మన యొక్క భారతదేశంలో మొట్టమొదట సూర్యోదయాన్ని పొందేటువంటి రాష్ట్రం ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్. తూర్పున ఉన్నటువంటి అరుణాచల్ ప్రదేశ్లో మొట్టమొదటిసారిగా సూర్యోదయం అవుతుంది. ఆ తర్వాత 2 గంటలకు పడమరన ఉన్నటువంటి గుజరాత్లో ఉన్నటువంటి ద్వారకా వద్ద సూర్యోదయం అవుతుంది. అలా ఉండడానికి గల తేడా ఏంటి అని చూసినట్లయితే ఈ తూర్పున ఉన్నటువంటి అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమాన ఉన్నటువంటి ద్వారకాకు మధ్యలో 30 డిగ్రీల రేఖాంశాలు డిఫరెన్స్ ఉంది. అంటే 30 డిగ్రీల రేఖాంశాలు డిఫరెన్స్ ఉండడం వల్ల అలా 2 గంటల సమయం అనేది తేడా ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఇక్కడ సూర్యుడి యొక్క నిట్ట నిలువు కిరణాలు ఒక రేఖాంశం నుంచి మరొక రేఖాంశానికి ప్రయాణం చేయడానికి 4 నిమిషాల సమయం తీసుకుంటుంది. కాబట్టి ఇక్కడ 30 డిగ్రీల తేడా రేఖాంశాలు ఉన్నాయి కాబట్టి 30 × 4 × 120 నిమిషములు, ఈ 120 నిమిషములు అంటే 2 గంటల సమయం. అందుకే అరుణాచల్ ప్రదేశ్లో మొట్టమొదటి సూర్యోదయం అవుతుంది, ఆ తర్వాత ద్వారకాలో 2 గంటల తర్వాత అవుతుంది. అంటే గుజరాత్కు అరుణాచల్ ప్రదేశ్కు మధ్య 2 గంటల సమయం అనేది వ్యత్యాసం ఉంటుంది. ఇది మన యొక్క భారతదేశంలో ఈ యొక్క కన్ఫ్యూజన్, అంటే అరుణాచల్ ప్రదేశ్ ప్లస్ గుజరాత్ మొత్తం భారతదేశానికి అంతటికి ఒకే సమయం కావాలి కాబట్టి మనము 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని మనము ప్రామాణిక రేఖంగా అంటే ఐఎస్టి ఇండియన్ స్టాండర్డ్ టైమ్గా మనం తీసుకోవడం జరిగింది. అంటే ఆ యొక్క 82 డిగ్రీల రేఖాంశం అనేది అలహాబాద్ మీదుగా ప్రయాణం చేస్తుంది. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే కాకినాడ, తర్వాత ఉత్తరప్రదేశ్లో అలహాబాద్, ఈ 82 డిగ్రీలు మనం ఇండియన్ స్టాండర్డ్ టైంగా తీసుకోవడం జరుగుతుంది. మరి ఈ 0 డిగ్రీ గ్రీనిచ్ రేఖాంశానికి మన భారత ప్రామాణిక కాలానికి మన భారత ప్రామాణిక కాలం 5.5 గంటలు ముందు ఉంటుంది. 5.5 గంటల సమయము తేడా ఉంటుంది. అంటే ఇక్కడ ఉదయము 10 గంటలు అయినట్లయితే, గ్రీనిచ్ రేఖాంశం వద్ద ఉదయం 10 గంటలు అయినట్లయితే మనకిక్కడ 3:30 అవుతుంది. అంటే 5.5 గంటల వ్యత్యాసం అనేది చూపెడుతుంది ఇక్కడ. ఇది అక్షాంశాలు రేఖాంశాలకు సంబంధించినటువంటి విషయం. అంటే 82 డిగ్రీలు మనం తీసుకోవడం జరిగింది. అలాగే మనకు ఎస్ఐ కాంపిటీషన్ ఎగ్జామినేషన్లో ప్రపంచంలో
ఎన్ని టైం జోన్స్ ఉన్నాయి కూడా అడగడం జరిగింది. అది 24 టైం జోన్స్ అనేటివి ఉండడం జరిగింది. ఆ తర్వాత మన యొక్క భారతదేశంలో చూసినట్లయితే ఈ యొక్క తీరరేఖ పొడవు అంటే దీవులతో కాకుండా చూసినట్లయితే 6100 కిలోమీటర్లు ఉండడం జరిగింది. 6100 కిలోమీటర్లు. అదే దీవులను కలుపుకున్నట్లయితే 7000 చేంజెస్ ఉంది. కానీ ఎక్కువగా ఈ యొక్క దీవులను కాకుండా అడగడం జరుగుతుంది. అంటే భారతదేశ యొక్క తీరరేఖ పొడవు 6100 కిలోమీటర్లు ఉంది. మన యొక్క దేశానికి సరిహద్దులుగా ఏమేమి ఉన్నాయి చూసినట్లయితే, ఉత్తరాన హిమాలయ పర్వతాలు, దక్షిణాన హిందూ మహాసముద్రం, తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన అరేబియా సముద్రముగా ఉంది. అలాగే మన దేశం చుట్టూ ఉన్నటువంటి పొరుగు దేశాలను చూసినట్లయితే ఇక్కడ పశ్చిమాన పాకిస్తాన్ ఉంది, ఉత్తరాన చూసినట్లు ఆఫ్ఘనిస్తాన్, చైనా, దెన్ బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, మయన్మార్ తూర్పు వైపున. ఈ విధంగా తర్వాత దక్షిణాన చూసినట్లయితే శ్రీలంక, ఈ విధంగా మన పొరుగున ఉన్నటువంటి దేశాలు. సో వీటి మధ్యలో ఉన్నటువంటి సరిహద్దులు చూసినట్లయితే పాకిస్తాన్కు మరియు భారత్కు ఉన్నటువంటి సరిహద్దు ఏంటంటే రెడ్ క్లిప్. ఇది పాకిస్తాన్కు మరియు ఇండియాకు మధ్య ఉన్నటువంటి సరిహద్దు రేఖ. తర్వాత చైనాకు మరియు ఇండియాకు ఉన్నటువంటి ఏంటంటే మెక్మహన్ రేఖ. ఆ తర్వాత ఈ యొక్క శ్రీలంకను మన దేశం నుంచి వేరు చేసేటువంటి భూభాగం ఏంటంటే పాక్ జలసంధి. శ్రీలంక మరియు ఇండియాకు. సో ఇవి మన తూర్పున ఉన్నటువంటి దేశాలు. తర్వాత బంగ్లాదేశ్తో మనము మన యొక్క భూభాగం 4006 కిలోమీటర్ల దూరము అంటే సరిహద్దును, భూభాగ సరిహద్దును పంచుకోవడం జరుగుతుంది బంగ్లాదేశ్తో. సో నైసర్గిక స్వరూపం ఇది మన దేశం యొక్క ఉనికి, అంటే ఉనికి ఈ విధంగా ఉంది. నైసర్గిక స్వరూపాలు చూసినట్లయితే మనకిక్కడ ముఖ్యంగా ప్రధానమైనటువంటివి 5 ప్రధాన భూస్వరూపాలు మనకు కనబడడం జరుగుతుంది. అంటే ఎడార్లను కూడా కలుపుకున్నట్లయితే 6 ప్రధాన భూస్వరూపాలు మన యొక్క నైసర్గిక స్వరూపాలుగా ఉండడం జరిగింది. ముందు మనం చూసినట్లయితే ఉత్తరాన హిమాలయ పర్వతాలు. ఓకే, ఒకటి హిమాలయాలు, 2 ద్వీపకల్ప పీఠభూమి, 3 గంగా సింధు మైదానం, 4 తీర మైదానాలు, 5 ఎడార్లు, 6 చూసినట్లయితే దీవులు. అంటే హిమాలయాలు, ద్వీపకల్ప పీఠభూమి, గంగా సింధు మైదానం, తీర మైదానాలు, ఎడార్లు, దీవులు. ముందు మనం హిమాలయాల గురించి తెలుసుకుందాం. ఇవి భారతదేశానికి ఒక పెట్టని కోట కూడా వలె ఈ యొక్క హిమాలయాలు ఉత్తరాన పశ్చిమం నుండి తూర్పు వైపుకు ఒక యారో మాదిరిగా ఇవి విస్తరించబడి ఉన్నవి. అంటే ఇవి దాదాపు 2400 కిలోమీటర్ల పొడవుతోటి ఇది పడమర నుంచి తూర్పు వైపుకు విస్తరించి ఉన్నవి. ఇందులో చూసినట్లయితే హిమాలయాల్లో చూసినట్లయితే 3 parallel ranges వి కెన్ సి. అంటే ఇక్కడ 3 రేంజ్లు, అంటే ఒకటి ఈ హిమాలయాలు అంటివి 3 రేంజ్లుగా ఉండడం జరిగింది. ఆ 3 రేంజ్లుగా ఎలా విభజించబడి ఉందంటే అందులో మొదటిది హిమాద్రి ఆర్ గ్రేటర్ హిమాలయాస్, 2 నిమ్న హిమాలయాలు, 3 శివాలిక్ రేంజ్, శివాలిక్ శ్రేణి.
ఈ విధంగా మూడు భాగాలుగా విభజించబడి ఉంది. మనకు పోయిన పేపర్ను పరిశీలించినట్లయితే ఇక్కడ హిమాద్రి గురించి రావడం జరిగింది. హిమాద్రి యొక్క సరాసరి ఎత్తు ఎంత అంటే, ఇక్కడ చూసినట్లయితే దీని యొక్క సరాసరి ఎత్తు 6100 మీటర్లు. హిమాద్రి యొక్క సరాసరి ఎత్తు 6100 మీటర్లు ఉంది సముద్ర మట్టానికి, మీన్స్ ది లెవెల్. ఈ యొక్క హిమాద్రి అనేది హిమాద్రి లేదా గ్రేటర్ హిమాలయాస్ అనేటివి, ఇది చాలా మంచుతో కప్పి ఉన్నటువంటి ఈ యొక్క శ్రేణి, పర్వత శ్రేణులు ఇవి. ఇది సముద్ర మట్టానికి 6100 మీటర్ల ఎత్తులో ఉండడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి గ్లేసియర్స్ ఇవి గ్రేట్ సోర్స్గా, మన యొక్క నదులకు గ్రేట్ సోర్స్గా ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి గ్లేసియర్స్ అంటే మంచు ముద్దలు, అవే మన యొక్క గంగా కానీ, ఇండస్ కానీ, బ్రహ్మపుత్ర కానీ, ఆ నదుల యొక్క పుట్టుకకు ఇక్కడ ఉన్నటువంటి గ్లేసియర్స్ కారణమై ఉన్నాయి. ఇది 6100 మీటర్ల ఎత్తుతో ఉన్నప్పటికీ ఈ యొక్క హిమాద్రిలో అనేకమైనటువంటి ఎత్తు కలిగినటువంటి శిఖరాలు కూడా ఉన్నాయి. మనం ఇందులో చూసినట్లయితే హిమాద్రిలో ఉన్నటువంటి అతి ఎత్తైనటువంటి శిఖరం ఏంటంటే ఎవరెస్ట్ శిఖరం. ఈ ఎవరెస్ట్ శిఖరం అనేది నేపాల్లో ఉండడం జరిగింది. దీని యొక్క ఎత్తు ఎంత అంటే 8848 మీటర్స్. ఇది ప్రపంచంలోనే అతి ఎత్తైనటువంటి శిఖరం ఇది. ఆ తర్వాత ఓకే, ఇక్కడ ఈ యొక్క హిమాద్రి రేంజ్లో అతి ఎత్తైనటువంటి శిఖరం ఏంటంటే ఎవరెస్ట్ శిఖరం. సో నేను ఏదైతే బోర్డు పైన రాస్తున్నానో ఆ బోర్డు పైన ఉన్నటువంటి అంశాలన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు, వాటిని మీరు నోట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ ఇది ప్రపంచంలోనే అతి ఎత్తైనటువంటి శిఖరం. ఆ తర్వాత మన యొక్క భారతదేశంలో చూసినట్లయితే K2 శిఖరం లేదా గాడ్విన్ ఆస్టిన్ అనేటువంటిది ఈ యొక్క శిఖరము, ఇది 2వ అతి ఎత్తైనటువంటి, అది మన భారతదేశంలో. సో దీని యొక్క హైట్ ఎంత అంటే 8611 మీటర్స్గా ఉండడం జరిగింది. అంతేకాకుండా వీటితో పాటు అనేక శిఖరాలు కూడా ఉన్నాయి. అవి చూసినట్లయితే ధవలగిరి, మనస్లు, చోవోయు, నందాదేవి, నామ్చా బర్వా, అన్నపూర్ణ, ఇటువంటి శిఖరాలకు ఈ యొక్క హిమాద్రి అనేది పేరెన్నికగన్నది. ఇది హిమాద్రి రేంజ్, ఇది ఉత్తరాన ఉన్నటువంటి హిమాద్రి రేంజ్. ఆ తర్వాత దీనికి హిమాద్రి పర్వత శ్రేణికి దక్షిణాన ఉన్నటువంటి హిమాలయాలను నిమ్న హిమాలయాలు అంటారు. ఇది దీని యొక్క సగటు హైట్ చూసినట్లయితే 3700 మీటర్ల నుంచి 4500 మీటర్ల వరకు దీని యొక్క హైట్ ఉండడం జరిగింది. ఇది చాలా ఎగుడు దిగుడుగా ఉంటుంది. ఇది లోయలకు ప్రసిద్ధిగాంచింది. ఇది ఇందులో ఉన్నటువంటి లోయలు ఏంటంటే కాశ్మీర్ లోయ, తర్వాత కాంగ్రా మరియు కులు లోయలని హిమాచల్ ప్రదేశ్. ఈ లోయలకు చాలా ప్రఖ్యాతిగాంచినటువంటిది ఈ యొక్క నిమ్న హిమాలయాలు. ఇందులో ఇంకా చల్లని హిల్ స్టేషన్స్ కూడా ఈ యొక్క నిమ్న హిమాలయాలు అనేటివి చాలా పేరెన్నికగన్నవి. ఇందులో చూసినట్లయితే రానికేట్, నైనిటాల్, తర్వాత ఇటువంటి హిల్ స్టేషన్ కూడా ఇవి చాలా పేరెన్నికగన్నవి. పర్యాటకులను ఆకర్షిస్తూ మనకు విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా సంపాదించడం జరుగుతుంది ఈ యొక్క నిమ్న హిమాలయాలు. ఆ తర్వాత నిమ్న హిమాలయాలకు దక్షిణాన ఉన్నటువంటి రేంజ్ ఏంటంటే శివాలిక్ శ్రేణి. ఈ యొక్క శివాలిక్ శ్రేణిలో చూసినట్లయితే ఇక్కడ డ్యూన్స్ అనేటివి ఉండడం జరిగింది. డ్యూన్స్ అంటే ఏంటంటే ఈ యొక్క శివాలిక్ శ్రేణికి నిమ్న హిమాలయాలకు మధ్యగా ఉన్నటువంటి లోయలను మనము డ్యూన్స్గా చెప్పడం జరుగుతుంది. ఈ డ్యూన్స్ ఉదాహరణకు ఏంటంటే డెహ్రాడూన్, కోట్లీడూన్, పాట్లీడూన్ డెహ్రాడూన్ ఇవి హిమాలయాలకు సంబంధించినటువంటి విషయం ఇది. అంటే మనం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లెవెల్లో తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ అడిగేటువంటి అంశాలు
ఇదివరకు చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. కొన్ని కొన్నిసార్లు మళ్ళీ మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశాలు కూడా ఉండడం జరుగుతుంది. ఇది నైసర్గిక స్వరూపంలో ఉన్నటువంటి హిమాలయాలు. ఒకవేళ కనుక మన భారతదేశంలో హిమాలయాలు కనుక ఏర్పడినట్లయితే ఆ యొక్క మధ్య ఆసియా నుంచి వచ్చేటువంటి చలిగాలుల వల్ల మన దేశము ఒక ఎడారిగా మారిపోయేటువంటి అవకాశాలు ఉండేటివి. అలాగే మన యొక్క హిమాలయాల వల్ల మన భారతదేశంలో నైరుతి ఋతుపవనాల యొక్క ఏర్పడడానికి కూడా ఈ యొక్క హిమాలయాల కారణంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ యొక్క హిమాలయాల వల్ల అనేకమైనటువంటి జీవనదులు కూడా ఏర్పడడానికి అవకాశం ఉంది. ఇది హిమాలయాలకు సంబంధించినటువంటి విషయం. మరి ఈ యొక్క హిమాలయాలు ఏ విధంగా ఏర్పడ్డాయంటే అది టెక్టోనిక్ దాని ద్వారా సిద్ధాంతం ద్వారా, అంటే అవి యొక్క భూమి పలకాలు కదలడం మూలంగా ఈ యొక్క హిమాలయాలు అనేక ఒత్తిడికి గురై ఇవి పైకి ఉద్భవించడం జరిగింది. అందుకే వీటిని అనేక ముడతలుగా పడి పైకి రావడం వల్ల వీటిని అతి తరుణ ముడత పర్వతాలు అని పిలవడం జరుగుతుంది. అంటే ఈ యొక్క హిమాలయాలు ఏ రకానికి సంబంధించినవి అంటే అతి తరుణ ముడత పర్వతాలు. ఇవి ఆధునిక పర్వతాలు అని కూడా అనడం జరుగుతుంది. మరి ప్రాచీన పర్వతాలు ఏంటంటే ఆరావళి పర్వతాలు అనేటివి. ఇవి ప్రాచీన పర్వతాలుగా చెప్పడం జరుగుతుంది. హిమాలయాలేమో ఆధునిక ముడత పర్వతాలు, తర్వాత ప్రాచీన ముడత పర్వతాలు ఏంటంటే ఆరావళి ముడత పర్వతాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి ద్వీపకల్ప పీఠభూమి. ఈ ద్వీపకల్ప పీఠభూమిలో చూసినట్లయితే మనకు ప్రధానంగా ఈ యొక్క గంగా మరియు సింధు, బ్రహ్మపుత్ర, వాటికి దిగువన ఉన్నటువంటి మాల్వా పీఠభూమి, తర్వాత చోటానాగపూర్ పీఠభూమి. ఈ చోటానాగపూర్ పీఠభూమి చూసినట్లయితే దీన్ని జర్మన్లో ఉన్నటువంటి రూర్ లోయతో పోల్చడం జరుగుతుంది. చోటానాగపూర్ పీఠభూమి ఎందుకంటే ఈ చోటానాగపూర్ పీఠభూమిలో అనేకమైనటువంటి విలువైన ఖనిజ సంపదలు బాగా లభిస్తున్నవి కాబట్టి దాన్ని రూర్ జర్మన్లో ఉన్నటువంటి రూర్లోయతోటి పోల్చుతాం మనం. అలాగే ఆ తర్వాత డెక్కన్ పీఠభూమి. ఈ మూడు పీఠభూములుగా ఈ యొక్క ద్వీపకల్ప పీఠభూమిగా ఉంది. అంటే ద్వీపకల్ప పీఠభూమి అంటే మూడు సముద్రాల దీనికి సరిహద్దులుగా ఉన్నాయి. ఏ సముద్రాలు? బంగాళాఖాతం తూర్పున దక్షిణాన హిందూ మహాసముద్రం, పశ్చిమాన అరేబియా సముద్రం. ఈ మూడు సముద్రాలు సరిహద్దులుగా ఉండడం వల్ల దీన్ని ద్వీపకల్ప పీఠభూమిగా చెప్పడం జరుగుతుంది. ఇందులో ద్వీపకల్ప పీఠభూమిలో దక్షిణపు అంచు అని దేన్ని పిలుస్తారు అని చూసినట్లయితే ఇక్కడ కన్యాకుమారి దక్షిణపు అంచుగా, పీఠభూమి యొక్క ద్వీపకల్ప పీఠభూమి దక్షిణపు అంచు ఏది అని అడిగినట్లయితే మనం కన్యాకుమారిని ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీకు ఈ కన్యాకుమారి కాకుండా ఇంకా ఇందిరా పాయింట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇందిరా పాయింట్ అనేది ఎప్పుడు చూపెట్టాలంటే ఇది భారతదేశపు యొక్క అంచు ఏంటి, భారతదేశపు యొక్క దక్షిణపు అంచు ఏమిటి అని అడిగినప్పుడు ఇందిరా పాయింట్ అని చెప్పాలి. ద్వీపకల్ప పీఠభూమి యొక్క అంచు ఎప్పుడు ఏది అంటే కన్యాకుమారి అని చెప్పాల్సి ఉంటుంది. ఇది కొంచెం డిఫరెన్స్, ఇది గుర్తుంచుకోవాల్సింది. ఈ యొక్క ద్వీపకల్ప పీఠభూమి చూసినట్లయితే ఇక్కడ దక్షిణాన పోయే కొలది, దీనికి తూర్పునేమో తూర్పు కనుమలు, తర్వాత పశ్చిమానేమో పశ్చిమ కనుమలు సరిహద్దులుగా ఉండడం జరిగింది. ఇది ద్వీపకల్ప పీఠభూమి యొక్క సంబంధించినటువంటి విషయం. ఆ తర్వాత మూడవది గంగా సింధు మైదానం. ఈ గంగా సింధు మైదానం అనేది ఎలా ఏర్పడ్డదంటే ఇక్కడ సింధు నది, గంగానది, బ్రహ్మపుత్ర నది, ఈ మూడు నదుల యొక్క ఏర్పరిచినటువంటి డెల్టాల్లో వలనే ఈ యొక్క గంగా సింధు మైదానం. ఇది చాలా సారవంతమైనటువంటి మైదానము గంగా సింధు మైదానం. అంటే ఈ యొక్క సింధు నది ఉంది, దాని యొక్క ఉపనదులు ఏంటంటే జీలం, చీనబ్, రావి, బియాస్, సట్లేజ్. సో ఇవన్నీ కూడా సింధు నది యొక్క ఉపనదులు.
తర్వాత గంగా మరియు దాని యొక్క ఉపనదులు, బ్రహ్మపుత్ర మరియు దాని యొక్క ఉపనదులు, వీటి యొక్క కలయిక వల్ల ఈ యొక్క గంగా సింధు మైదానం అనేది ఏర్పడడం జరిగింది. ఈ గంగా సింధు మైదానంలో చూసినట్లయితే ఇక్కడ పెరెన్యల్ రివర్స్ అంటే జీవనదులు ఉండడం వల్ల ఇక్కడ జనసాంద్రత కూడా ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది గంగా సింధు మైదానంలో. ఈ యొక్క హిమాలయ నదులు తీసుకొచ్చేటువంటి ఈ యొక్క సిల్ట్ కానీ తర్వాత పెబ్బల్స్, సో ఇవన్నీ ఈ నదులు తీసుకొచ్చేటువంటి ఈ పెబ్బల్స్ వల్ల అక్కడ ఒక గులకరాల వంటి సచిద్ర మండలం ఉంటుంది. ఆ గులకరాల సచిద్ర మండలాన్ని ఏమని పిలవడం జరుగుతుందంటే బాబర్ అని పిలవడం జరుగుతుంది. బాబర్ అంటే గులకరాలతో కూడినటువంటి సచిద్ర మండలం. బాబర్ అంటే గులకరాలు అంటే పెబ్బల్ సెడిమెంటరీ. అంటే బాబర్ మనం ఏమనుకోవాలి, గులకరాలతోటి ఆడుకుంటాడు అని గుర్తుపెట్టుకోవాలి. బాబర్ అంటే గులకరాలు. ఆ తర్వాత టెరాయ్, ఇక్కడ ఉన్నటువంటి చిత్తడి నేలలు, చిత్తడి నేలలతో కూడినటువంటి సచిద్ర మండలాన్ని టెరాయ్గా పిలవడం జరుగుతుంది. అంటే ఇవన్నీ కూడా ఈ యొక్క గంగా సింధు మైదానానికి సంబంధించినటువంటి విషయం ఇది. అంటే బాబర్ అంటేనేమో గులకరాలతో కూడిన సచిద్ర మండలాన్నేమో బాబర్ అంటారు. చిత్తడి నేలలు అంటే స్వాంపీ మార్షల్, స్వాంపీ మార్షల్ అంటే చెట్లు, చిన్న చిన్న చెట్లు వాటితో పొదలతో ఉన్నటువంటి భూభాగాన్ని టెరాయిగా పిలవడం జరుగుతుంది. ఈ యొక్క మనకు స్వాతంత్రం వచ్చే సమయంలో ఈ యొక్క టెరాయ్ అనేది బాగా నివాస ప్రాంతాల పర్పస్లో కట్ చేయడం జరిగింది. అత్యధిక భాగము పాకిస్తాన్లోకి వెళ్ళడం జరిగింది. ఇది దీనికి సంబంధించినటువంటి విషయం. ఆ తర్వాత తీర మైదానాలు, తీర మైదానాలు చూసినట్లయితే మనకి ఇక్కడ ఈ యొక్క బంగాళాఖాతానికి మరియు దాని పక్కన ఉన్నటువంటి దానికి అక్కడ ఈ తీర మైదానంలో ఇక్కడ మనకు తూర్పున తూర్పు కనుమలు ఉన్నవి, పశ్చిమాన పశ్చిమ కనుమలు ఉన్నవి. ఓకే, అయితే ఈ యొక్క తీర మైదానాలు అనేవి మనం చూసినట్లయితే మనము పశ్చిమాన మూడు తూర్పున మూడు ప్రాంతాలుగా విభజించడం జరిగింది ఈ తీర మైదానాలు. అవి ఏంటంటే ఈ యొక్క మహారాష్ట్ర మరియు గోవా, మహారాష్ట్ర మరియు గోవా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తీర మైదానాన్ని మనం కొంకన్ తీర మైదానం అని పిలవడం జరుగుతుంది. కొంకన్ తీర మైదానం. ఆ తర్వాత ఇది అంటే మన యొక్క తీర మైదానం అనేది మహారాష్ట్ర నుంచి వెళ్ళి మొదలు పెడితే మనకు ఒడిషా వరకు, అంటే అక్కడి వరకు మనకు తీర మైదానాలు అనేటివి ఉండడం జరిగింది. దాని యొక్క తీర మైదానం యొక్క ఎంత చెప్పుకున్నాం మనం 6100 కిలోమీటర్లు. మనం ఎంత చెప్పుకున్నాం, మన యొక్క భారతదేశం యొక్క తీరరేఖ పొడవు ఎంత, 6100 కిలోమీటర్లు. ఇక్కడ పశ్చిమాన చూసినట్లయితే మహారాష్ట్ర గోవా పరిధిలో ఉన్నటువంటిది కొంకన్ తీర మైదానం అని చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత కేరళలో ఉన్నటువంటిది మలబార్ తీరం, కేరళలో ఉంది. తర్వాత కర్ణాటకలో ఉన్నది చూసినట్లయితే ఓకే, ఇక్కడ మహారాష్ట్ర గోవాలో ఉన్నదేమో కొంకన్ తీర మైదానం, తర్వాత కేరళలో చూసినట్లయితే మలబార్ తీరం అంటారు, తర్వాత కర్ణాటకలో చూసినట్లయితే కెనరా తీరంగా చెప్పడం జరుగుతుంది. ఇవి మూడు కూడా పశ్చిమాన ఉన్నవి. అదే తూర్పు వైపున ఉన్నటువంటి తీర మైదానాలు చూసినట్లయితే ఇక్కడ మనం కోరమండల్ తీరం, ఇది తమిళనాడులో ఉండడం జరిగింది. అలాగే సర్కార్ తీరం, ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తీరాన్ని సర్కార్ తీరం అంటారు. అలాగే ఒడిషాలో ఉన్నటువంటి తీరం
ఓకే. ఇక్కడ ఒడిశాలో చూసినట్లయితే ఒడిశాలో ఉన్న తీర మైదాన్ని ఉత్కల్ తీర మైదానంగా చెప్పడం జరుగుతుంది. అయితే మనం ఈ తీర మైదానాలను చాలా చక్కగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మహారాష్ట్ర గోవాలో ఉన్నటువంటి తీర మైదానం ఏమని పిలుస్తారు, దాన్ని కొంకణ్ తీర మైదానంగా పిలవడం జరుగుతుంది. ఇది ఉత్తరాన ఉన్నటువంటి అంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి మహారాష్ట్ర గోవా. ఆ తర్వాత వచ్చేసి కెనరా తీరం. కెనరా తీరం అనేది ఏంటంటారు, కర్ణాటకలో ఉన్నటువంటి తీరాన్ని ఏమో కెనరా తీరంగా చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత కేరళలో ఉన్నటువంటి తీరాన్ని ఏమంటారు, దాన్ని మలబార్ తీరంగా చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత తూర్పు వైపుకు వెళ్ళినట్లయితే తమిళనాడులో ఉన్నటువంటి తీర మైదానాన్ని కోరమండల్ తీర మైదానంగా చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తీర మైదానాన్ని సర్కార్ తీరంగా చెప్పడం జరుగుతుంది. ఒడిశాలో ఉన్నటువంటి తీర మైదానాన్ని ఉత్కల్ తీరంగా చెప్పడం జరుగుతుంది. ఇవి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో బాగా ఉపయోగపడే, చాలాసార్లు చాలా కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కూడా వీటిని అడగడం జరిగింది. అంతేకాకుండా మన యొక్క ఇంకా నైసర్గిక స్వరూపంలో ఇంకా ఏమున్నాయంటే, ఇందులో పులికాట్ సరస్సు మరియు కొల్లేరు సరస్సు, తర్వాత చిల్క సరస్సు, ఈ మూడు సరస్సులు కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూసినట్లయితే చిల్క సరస్సు అనేది ఒడిశాలో ఉంది. తర్వాత పులికాట్ సరస్సు, ఆ తర్వాత కొల్లేరు సరస్సు, ఈ రెండు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నవి. అంటే ఈ కొల్లేరు సరస్సు ఏమో మంచినీటి సరస్సు, ఇదేమో పులికాట్ సరస్సు ఏమో ఉప్పునీటి సరస్సు. ఎందుకు ఉప్పునీటి సరస్సు అంటే, ఈ కొల్లేరు సరస్సు ఏమో కృష్ణా గోదావరి నదుల మధ్యలో ఉంది. గుర్తుపెట్టుకోండి, ఈ కొల్లేరు సరస్సు అనేది కృష్ణా గోదావరి నదుల మధ్యలో ఉంటుంది. ఇది కూడా అడిగాడు ఒకసారి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో, కొల్లేరు సరస్సు ఎక్కడ లొకేట్ అయి ఉంది అంటే, కృష్ణ మరియు గోదావరి నదుల మధ్యలో కొల్లేరు సరస్సు ఉంది, అది మంచినీటి సరస్సు అది. ఆ తర్వాత పులికాట్ సరస్సు ఎక్కడ ఉంది అంటే, తమిళనాడుకు ఉత్తరాన ఆంధ్రప్రదేశ్కు దక్షిణాన ఆ యొక్క సముద్రం కలిసేటువంటి చోట పులికాట్ సరస్సు ఉండడం వల్ల, సముద్రం నీరు ఇందులో కలవడం వల్ల ఆ నీరు ఉప్పు నీరుగా మారడం జరిగింది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత చిలక సరస్సు ఎక్కడ ఉంది, ఒడిశాలో ఉండడం జరిగింది. ఇది కూడా మంచినీటి సరస్సు. ఓకే, ఈ సరస్సులు కూడా ఇందులో భాగంగానే ఉండడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు. ముందు మనం పశ్చిమ కనుమల గురించి తెలుసుకుందాం. పశ్చిమ కనుమలు చూసినట్లయితే ఇవి కొంకణ్ తీరం నుంచి నీలగిరి వరకు 1600 కిలోమీటర్ల దూరంతో ఇవి విస్తరించబడి ఉన్నవి. 800 కిలోమీటర్లతోటి ఈ యొక్క వెస్టర్న్ గాడ్స్ లేదా పశ్చిమ కనుమలు అనేటి చూసినట్లయితే ఇవి 1600 కిలోమీటర్ల పొడవుతో మహారాష్ట్ర నుంచి నీలగిరి పర్వతాల వరకు ఇవి విస్తరించబడి ఉన్నవి. ఇక్కడ మహారాష్ట్ర నుండి నీలగిరి పర్వతాల వరకు ఇవి వెస్టర్న్ గాడ్స్ లేదా పశ్చిమ కనుమలు అంటారు. ఈ పశ్చిమ కనుమలు చూసినట్లయితే ఇవి ఖండించబడకుండా ఉండడం జరిగింది. ఇక్కడ ఈ పశ్చిమ కనుమలు అనేటివి నీలగిరి వద్ద గుడలూరులో కలుస్తాయి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎక్కడ కలుస్తాయి పశ్చిమ కనుమలు, నీలగిరి వద్ద గుడలూరు అనే ప్రదేశంలో ఈ పశ్చిమ కనుమలు నీలగిరితో కలవడం జరుగుతుంది. ఈ యొక్క నీలగిరి వద్ద చూసినట్లయితే ప్రఖ్యాతిగాంచినటువంటి ఉదగమండలం లేదా ఊటీ అనేది కూడా ఉంది. ఉదగమండలం లేదా ఊటీ, ఆల్రెడీ ఇది హిల్ స్టేషన్. ఊటీ అనేది ఏంటిది, హిల్ స్టేషన్గా ఉండడం జరిగింది. అంటే ఇది నీలగిరి కొండల్లోనే ఈ ఊటీ అనేది ఉంది. ఇది కూడా అనేక మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది, అలాగే మనకు విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా ఆర్జించి పెడుతుంది ఊటీ అనేది. ఇది వెస్టర్న్ ఘాట్స్లో చూసినట్లయితే నీలగిరిలో అతి ఎత్తైనటువంటి శిఖరం ఏంటి అని అడగవచ్చు.
అతి ఎత్తైన శిఖరం ఏంటంటే దొడబెట్ట. ఏ శిఖరం అది? దొడబెట్ట అనేది అతి ఎత్తైన శిఖరము. ఇది 2695 అంటే 2000 వెస్టర్న్ ఘాట్లో చూసినట్లయితే ఇది 2000 మీటర్ల ఎత్తుతో ఉండడం జరిగింది. వెస్టర్న్ ఘాట్స్ అనేటివి ఇక్కడ ఇందులో అతి ఎత్తైనటువంటి శిఖరం ఏంటంటే నీలగిరి కొండల్లో అది దొడబెట్ట శిఖరం అనేది చాలా అతి ఎత్తైనటువంటిది. ఇది 2637 మీటర్ల ఎత్తుతోటి ఉండడం జరిగింది దొడబెట్ట. ఈ దొడబెట్ట అనేది నీలగిరి కొండలలో అతి ఎత్తైనటువంటి శిఖరం. మరి వెస్టర్న్ ఘాట్స్లో ఈ పశ్చిమ కనుమల్లో అతి ఎత్తైనటువంటి శిఖరం ఏంటంటే అనైముడి. అనైముడి అనేది అతి ఎత్తైనటువంటి శిఖరం. ఇది అన్నమలై కొండల్లో ఉండడం జరుగుతుంది. దీని యొక్క హైట్ వచ్చేసి 2695 మీటర్స్. ఇవి ఏది ఒకటి మన ఇక్కడ కన్ఫ్యూజన్ అయ్యే అవకాశం ఉంటుంది ఏంటంటే నీలగిరి కొండల్లో అతి ఎత్తైనటువంటి శిఖరం ఏంటంటే దొడబెట్ట. అది 2637 మీటర్స్ ఎత్తుతో ఉంది. అదే వెస్టర్న్ ఘాట్స్లో అతి ఎత్తైనటువంటి శిఖరం ఏంటి అని అడిగినట్లయితే అనైముడి అవుతుంది. దీంతోపాటు ఇంకా కాడమం, పళని అనేటువంటి ఎత్తైన శిఖరాలు కూడా ఇందులో ఉండడం జరిగింది. కానీ ఇక్కడ కన్ఫ్యూజ్ కాకుండా నీలగిరి కొండల్లో అతి ఎత్తైనది దొడబెట్ట, వెస్టర్న్ ఘాట్స్లో ఎత్తైనది అనైముడి శిఖరం అనేది ఉంది. ఇది వెస్టర్న్ ఘాట్స్కు సంబంధించినటువంటి మ్యాటర్. ఆ తర్వాత ఈస్టర్న్ ఘాట్స్. ఈస్టర్న్ ఘాట్స్ చూసినట్లయితే ఇక్కడ మనకు అర్కన్ యోమ నుండి ఇవి ఈ తూర్పు కనుమలు అనేటివి విస్తరించబడ్డాయి. ఇవి తూర్పు కనుమల అనేటివి పశ్చిమ కనుమల మాదిరిగా కాకుండా అక్కడక్కడ ఖండించబడుకుంటూ ఏర్పడడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే తూర్పు కనుమల్లో అతి ఎత్తైనటువంటి శిఖరం ఏంటంటే అర్మకొండ. ఏంటిది తూర్పు కనుమలలో అతి ఎత్తైనటువంటిది శిఖరము? అర్మకొండ శిఖరము. దీని యొక్క హైట్ వచ్చేసి 1680 మీటర్స్ ఉంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశాఖపట్నంలో ఉండడం జరిగింది. అర్మకొండ అనేది 1680 మీటర్ల ఎత్తుతో తూర్పు కనుమల్లోనే ఇది అతి ఎత్తైనటువంటి శిఖరం. ఇది కూడా అడిగాడు ఒకసారి. ఇది విశాఖపట్నం జిల్లాలో ఉండడం జరిగింది అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశాఖపట్నంలో ఈ అర్మకొండ అనేది ఉంది. 1680 మీటర్ల ఎత్తుతోటి ఇది ఉండడం జరిగింది. ఈ తూర్పు కనుమలు పశ్చిమ కనుమల మాదిరిగా కాకుండా అక్కడక్కడ కట్ చేయబడి ఖండించబడి ఏర్పడడం జరిగింది. ఓకే, సో ఇక్కడ ఈ తూర్పు కనుమల్లో చూసినట్లయితే ఇంకా కొన్ని కనుమలు కూడా మనకు కనబడతాయి. అవి పాలకొండలు, శేషాచల కొండలు, వెలికొండలు, ఆ మాదిరిగా అక్కడక్కడ ఉన్నటువంటివన్నీ కూడా తూర్పు కనుమలుగానే చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇది మన యొక్క నైసర్గిక స్వరూపంలో ఉన్నటువంటి 4th పాయింట్ ఇది. ఆ తర్వాత 5th వన్ చూసినట్లయితే ఎడార్లు. ఎడార్లో వచ్చినట్లయితే మనకేం తెలుస్తుంది? ముఖ్యంగా రాజస్థాన్లో లొకేట్ అయినటువంటి తార్ ఎడార్ ఒకటే మనకు ఉండడం జరిగింది. ఏ ఎడారి ఉంది? తార్ ఎడారి. ఈ తార్ ఎడారి అనేది ఎక్కడ ఉంది మరి అంటే ఈ తార్ ఎడారి ఈజ్ లొకేటెడ్ ఇన్ ద లీవర్డ్ సైడ్ ఆఫ్ ఆరావళి. ఎక్కడ ఉంది అంటే ఆరావళికి వర్షఛాయ ప్రాంతంలో ఉంది. ఎక్కడ ఉంది ఇది ఆరావళి? అసలు వర్షఛాయ ప్రాంతం అంటే ఏంటి అది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వర్షఛాయ ప్రాంతం అంటే ఏంటంటే నీటి ఆవిరితో ఉన్నటువంటి ఒక మేఘము ఎదురుగా ఉన్నటువంటి ఒక ఎత్తైన భూభాగాన్ని కానీ లేదా ఎత్తైనటువంటి ఒక పర్వతాన్ని కానీ దాటడం కోసమై అది పైకి లేవడం జరుగుతుంది. అలా పైకి లేవడం మూలంగా నీటి ఆవిరి ఉన్నటువంటి మేఘము దాన్ని నిలుపుకోవడానికి తన యొక్క బరువును నిలపడానికి అవకాశం ఉండక అది మళ్ళీ పైకి లేవగానే వర్షం అనేది కురియడం జరుగుతుంది. ఈ యొక్క పర్వతం లేదా ఎత్తైన భూభాగానికి యువతల అత్యధిక వర్షాన్ని ఇస్తుంది. ఆ తర్వాత వట్టి పొడిగాలులు మాత్రమే ఆ గుట్ట అవతలకి లేదా పర్వతం అవతలకి పోవడం జరుగుతుంది. అలా పొడిగాళ్ళు పోయేటువంటి ప్రాంతాన్ని వర్షఛాయ ప్రాంతం అని చెప్పడం జరుగుతుంది. అందుకే ఇక్కడ ఎడారి అనేది ఎలా ఏర్పడ్డది అంటే ఆరావళి యొక్క
పర్వతాన్ని యొక్క వర్ష ఛాయ భాగంలో అక్కడ పొడిగాల్లే పోతున్నాయి, కాబట్టి అక్కడ థార్ ఎడార్ అనేది ఏర్పడడం జరిగింది. ఇది భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక ఎడారి, అది థార్ ఎడారి. ఈ థార్ ఎడార్లో చూసినట్లయితే అత్యల్ప వర్షపాతం కురుస్తుంది, వర్షం కురియగానే అది ఆవిరైపోతుంది. ముఖ్యంగా జైసల్మీర్లో చాలా తక్కువ వర్షపాతం కురుస్తుంది. అదే మాదిరిగా ఎక్కువ వర్షపాతం ఎక్కడ కురుస్తుందంటే మేఘాలయాల్లో ఉన్నటువంటి చిరపుంజి, చిరపుంజిలో అత్యధిక వర్షపాతం అనేది సంభవిస్తుంది. మనం కూడా ప్రపంచంలోనే చూసినట్లయితే అత్యధిక వర్షపాతం ఎక్కడ ఉంటుంది, అది వయోలిలీ శిఖరం, హవాయి దీవుల్లోని వయోలిలీ శిఖరంలో 1, 2, 3, 4 అంటే 1234 సెంటీమీటర్ల వర్షపాతం, అది ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం. ఓకే, కమింగ్ టు ద పాయింట్, ఇక్కడ ఎడార్లు మన యొక్క భారతదేశ నైసర్గిక స్వరూపంలో ఈ ఎడార్లు అనేటివి కూడా ఉండడం జరిగింది. ఈ థార్ ఎడార్లో ఒకే ఒక నది ప్రవహిస్తుంది, అది ఏ నది అంటే లూని నది. ఏ నది ప్రవహిస్తుంది అందులో, లూని నది అనేది ప్రవహించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ థార్ ఎడార్లో ఉన్నటువంటి కొన్ని భూభాగాలకు ఇరిగేషన్ ఫెసిలిటీ కల్పించడం కోసమై మనకి ఇక్కడ భారత ప్రభుత్వము ఇందిరాగాంధీ కెనాల్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏ కెనాల్ అది? ఇందిరాగాంధీ కెనాల్. ఇందిరాగాంధీ కెనాల్ను ఏర్పాటు చేసి ఇరిగేషన్ ఫెసిలిటీ కల్పించడానికి ఇక్కడ ఈ ఇందిరాగాంధీ ప్రాజెక్టును ఏర్పాటు చేసి ఈ యొక్క థార్ ఎడార్లో ఉన్నటువంటి ప్రాంతాలకు నీటిని అందించడం జరుగుతుంది. ఇది థార్ ఎడార్ సంబంధించినటువంటి విషయం. ఆ తర్వాత వచ్చేసి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లూని నది. ఏ నది ప్రవహిస్తుంది థార్ ఎడార్లో అంటే లూని నది అనేది ప్రవహించడం జరుగుతుంది. ఏ ప్రాజెక్ట్ అక్కడ నిర్మించారు ఇరిగేషన్ పర్పస్ అంటే ఇందిరాగాంధీ ప్రాజెక్ట్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత వచ్చేసి ఈ ఎడార్లో చూసినట్లయితే వర్షపాతం చాలా తక్కువగా ఉంటుంది, కాబట్టి ఇక్కడ పెరిగేటువంటివన్నీ కూడా తేమను తట్టుకునేటువంటి అంటే దళసరిగా ఉన్నటువంటి పత్రాహారం అంటే ఆకులతో ఉన్నటువంటి నాగజముడు కానీ బ్రహ్మజముడు ఇటువంటివన్నీ కూడా ఇక్కడ పెరిగే అవకాశము ఉండడం జరిగింది. తర్వాత అక్కడక్కడ ఈ థార్ ఎడార్లో కూడా ఒయాసిస్లు ఉంటాయి. ఒయాసిస్లు అంటే ఏంటివి? చిన్న చిన్న నీటి మడుగులు ఎక్కడైతే ఉన్నాయో వాటిని ఒయాసిస్లుగా పిలవడం జరుగుతూ ఉంటుంది. ఓకే, ఆ తర్వాత ఇక్కడ 6వ నైసర్గిక స్వరూపం ఏంటంటే దీవులు, ఐలాండ్స్. మనకి ఎన్ని ఐలాండ్స్ ఉన్నవి? ఇక్కడ 2 ఐలాండ్స్ కనబడడం జరుగుతుంది. ఒకటేమో బంగాళాఖాతంలో ఉన్నటువంటి అండమాన్ నికోబార్, అండమాన్ నికోబార్ దీవులు, ఇవేమో బంగాళాఖాతంలో ఉన్నవి. తర్వాత అరేబియా సముద్రంలో చూసినట్లయితే ఇక్కడ లక్షద్వీప్. ఈ అండమాన్ నికోబార్, అండమాన్ నికోబార్ దీవులు అనేటివి ఇందులో ఈ నికోబార్లో చూసినట్లయితే చిట్ట చివరి పాయింట్ అంటే భారతదేశం యొక్క చిట్ట చివరి పాయింట్ ఏంటంటే ఇందిరాగాంధీ పాయింట్. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కన్ఫ్యూజ్ కావద్దని, దక్షిణ భారతదేశం యొక్క అంచు ఏంటి అని మనం చెప్పుకున్నప్పుడు ఇక్కడ ఇందిరా పాయింట్ అని చెప్పుకోవడం జరిగింది. అంటే అండమాన్ నికోబార్ దీవులలో చిట్ట చివరి భారతదేశం యొక్క పాయింట్ ఏంటంటే ఇందిరా పాయింట్. ఎందుకు ఇందిరా పాయింట్ అని వచ్చింది? అక్కడ ఇందిరాగాంధీ ఒకసారి విజిట్ చేస్తుంది కాబట్టి ఆ ప్రాంతానికి ఇందిరా పాయింట్ వచ్చింది. కానీ 2004 సునామీలో ఈ ఇందిరా పాయింట్ అనేది మునిగిపోవడం జరిగింది. ఓకే, ఏ సంవత్సరంలో అది? 2004 వచ్చినటువంటి సునామీలో ఈ యొక్క ఇందిరా పాయింట్ అనేది మునిగిపోయింది. అండమాన్ నికోబార్ దీవులు, ఈ అండమాన్ నికోబార్ దీవులలో మనకు అగ్నిపర్వతాలు అనేటివి కనబడడం జరుగుతుంది. అంటే మన యొక్క భారతదేశంలో కూడా అగ్నిపర్వతాలు అనేటివి ఉన్నవి. అవి ఏంటంటే బారెన్ నార్కొండం. అండమాన్ నికోబార్లో ఉన్నటువంటి అగ్నిపర్వతాలు ఏంటి? అవి బారెన్ మరియు
నార్కొండం అనేటువంటి వాల్కనస్ కూడా మనము గమనించవచ్చు. అంతే తర్వాత లక్షద్వీప్. ఈ లక్షద్వీపులు చూసినట్లయితే ఇది 32 స్క్వేర్ కిలోమీటర్ చదరపు కిలోమీటర్లతోటి విస్తరించబడి ఉంది. ఇది కూడా అడిగే అవకాశం ఉంటుంది. స్క్వేర్ కిలోమీటర్ 32 స్క్వేర్ కిలోమీటర్స్ లక్షద్వీప్ అనేటి. ఇవి ఎలా ఉద్భవించడం జరిగిందంటే లక్షద్వీప్ అనేటివి పగడపు దీవులు. పగడపు దీవులతోటి ఈ యొక్క లక్షద్వీపం అనేది ఏర్పడడం జరిగింది. దాని యొక్క వైశాల్యం ఎంత ఉంది? 32 స్క్వేర్ కిలోమీటర్స్గా ఉండడం జరిగింది. ఇది మన యొక్క భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపాలు ఇవి. ఆ తర్వాత చూసినట్లయితే మన భారతదేశం యొక్క వైశాల్యం చూసినట్లయితే 3.28 lakh స్క్వేర్ కిలోమీటర్స్గా ఉండడం జరిగింది. ఎంత ఉంది మన యొక్క భారతదేశం యొక్క వైశాల్యము? 3.28 స్క్వేర్ కిలోమీటర్స్, అంటే 3.28 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో మన యొక్క భారతదేశం అనేది ఏషియా ఖండంలో ఉండడం జరిగింది. ప్రపంచంలో పరిమాణం పరంగా చూసినట్లయితే 7వ దేశంగా ఉండడం జరిగింది. ఆ తర్వాత జనాభా పరంగా చూసినట్లయితే మన యొక్క దేశము 2వ దేశంగా, చైనా తర్వాత మన యొక్క దేశము 2వ దేశంగా ప్రపంచంలోనే అత్యధిక జనాభాను కలిగినటువంటి దేశంగా ఉండడం జరిగింది. ఇది ఇంకా మన భారతదేశంలో ఉన్నటువంటి నైసర్గిక స్వరూపాలు ఇవన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి పాయింట్స్ అన్నిటి కూడా శ్రద్ధగా నోట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనము ఇండియా జియోగ్రఫీలో భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపాలు ఏంటో తెలుసుకుందాం. అయితే ఇందులో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశాలు ఉంటాయి చూసినట్లయితే, ముందు మనము ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క అక్షాంశాలు రేఖాంశాలు అంటే రీసెంట్లీగా పోయినసారి ఎగ్జామినేషన్లో కూడా అడగడం జరిగింది. అంటే ఈ యొక్క 37 degrees అక్షాంశము ఎక్కడ లొకేట్ అయి ఉంది అనేది కూడా చూపెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ అక్షాంశాలు రేఖాంశాలు అనేటివి కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. ఇందులో నుంచి కూడా అడిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇందులో ఇంకా మనము ఈ భారతదేశంలో చూసినట్లయితే ఇంకా ముఖ్యమైన ఏంటంటే ఈ యొక్క ఉత్తరం నుంచి దక్షిణం వరకు చూస్తే దీని యొక్క కిలోమీటర్ ఎన్ని కిలోమీటర్లు ఉందంటే 3214 kilometers పొడవుతోటి ఉంది. అంటే ఉత్తరం నుంచి దక్షిణం వరకు. ఆ తర్వాత అంటే ఉత్తరం నుంచి దక్షిణం వైపు చూసినట్లయితే 3214 kilometers ఉంటుంది. అదే మాదిరిగా పశ్చిమం నుంచి తూర్పు వైపుకు చూసినట్లయితే 2933 kilometers వెడల్పుతోటి ఉండడం జరిగింది. అంటే వీటి మధ్య దూరము ఈ మాదిరిగా ఉండడం జరిగింది. ఇది కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి. ఉత్తరం నుంచి దక్షిణానికి ఎంత దూరం ఉంటుంది అంటే 3214 kilometers. తూర్పు నుంచి పడమరకు ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? 2933 kilometers ఉండడం జరిగింది. అయితే వీటిని కూడా అడిగే అవకాశం ఉంది. ఇందులో మనం అక్షాంశాలు రేఖాంశాలలో ముఖ్యంగా ఈ కర్కట రేఖ గురించి బాగా తెలుసుకొని ఉండాలి. ఎందుకంటే కర్కట రేఖ గురించి చాలాసార్లు అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఏమని అడుగుతాడు? ఈ క్రింది రాష్ట్రాలలో కర్కట రేఖ పోని రాష్ట్రం ఏంటిది, పోతున్న రాష్ట్రం ఏంటిది అని అడగవచ్చు. అటువంటిప్పుడు మనం కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం ఇచ్చినటువంటి యొక్క కోడ్ను మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఇది చాలా మీకు ఈజీగా ఉంటుంది. ఏంటిది? రామాచ జాపత్రి మింగు. ఈ 8 రాష్ట్రాల పేర్లను మనం ఒక్కసారి రామాచ జాపత్రి మింగు అంటే అందులో కనుక ఈ యొక్క ఉన్నట్లయితే ఒకటి కనబడితే దానికి మనం టిక్ చేసుకోవచ్చు, లేనట్లయితే వీటికి ఇవ్వలేవు కాబట్టి వాటికి టిక్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కర్కట రేఖ గురించి బాగా గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే భారతదేశము ఎక్కడ లొకేట్ అయి ఉంది? ఉత్తరార్ధగోళంలో ఉందా, దక్షిణార్ధగోళంలో ఉందా? అంటే ఉత్తరార్ధగోళంలోనే మన భారతదేశం లొకేట్ అయి ఉంది. అది ఆగ్నేయ దిశగా. ఆ తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మన పొరుగున ఉన్నటువంటి దేశాలకు మనకు మధ్య ఉన్నటువంటి
సరిహద్దులు. చూసినట్లయితే ఇక్కడ రెడ్ క్లిప్, పాకిస్తాన్కి ఇండియాకు మధ్య. మరి ఎలా గుర్తుపెట్టుకోవాలి దీన్ని? పాకిస్తాన్కు ఇండియాకు మనకు స్వాతంత్రం వచ్చిన కానుండి డేంజర్ జోన్గా ఉంది. రెడ్ అంటే ఏంటిది ఇక్కడ? డేంజర్. కాబట్టి మనం రెడ్ గుర్తుపెట్టుకోవాలి. పాకిస్తాన్ ఇండియాకు మధ్య ఉన్నటువంటిది రెడ్ క్లిప్. ఎందుకు వచ్చిందంటే ఇతడు రెడ్ క్లిప్ అనేటువంటి బ్రిటిష్ అధికారి ఇక్కడ విభజన రేఖను గీశాడు కాబట్టి, విభజించాడు కాబట్టి అతడి పేరు మీదుగా రావడం జరిగింది. ఆ తర్వాత చైనా ఇండియా అంటే మీరు రెడ్ క్లిప్ అనేది గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా మెక్మోహన్ రేఖ ఈ చైనా ఇండియా బార్డర్ అని తెలిసిపోతుంది. ఆ తర్వాత శ్రీలంక ఇండియా మధ్యలో పాక్ జలసంధి అని అడగవచ్చు, ఇంకొకటి మన్నార్ శాఖ అని కూడా అడగవచ్చు. ఈ రెండిట్లలో ఏది కానీ ఈ యొక్క శ్రీలంక ఇండియా మధ్యలో ఉన్నటువంటి పాక్ జలసంధి మరియు మన్నార్ శాఖ ఏది వచ్చినా కూడా దాన్ని పెట్టేసేయాలి. ఓకే, సో ఈ యొక్క పొరుగున ఉన్నటువంటి దేశాలకు కూడా చాలా ఇంపార్టెంటే. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ తీర మైదానాలు. తీర మైదానాలు చూసినట్లయితే ఈ యొక్క పశ్చిమాన మూడు ఉన్నవి, తూర్పున మూడు ఉన్నవి. పశ్చిమాన ఏమున్నవి? ఇక్కడ మహారాష్ట్ర గోవాలో ఉన్నటువంటి తీర మైదానం ఏమంటారు అంటే కొంకణ్ తీర మైదానం అంటారు. ఆ తర్వాత కేరళలో ఉన్నటువంటిది ఏంటిది? మలబార్. కేరళలో ఏం మాట్లాడతారు? మలయాళం మాట్లాడతారు. కాబట్టి మీరు మలబార్ తీరం అనేది గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత కర్ణాటక కెనరా, కర్ణాటక కర్ణ కెనరా. ఈ విధంగా మీరు చదివేటప్పుడు కొన్ని కొండ గుర్తులు పెట్టుకోవాలి. అది ఎటువంటి పదమైనా కావచ్చు, మన మనసులో పెట్టుకొని ఉంచుకోవాలి. అది దాన్ని మనకు అక్కడ పోయిన తర్వాత గుర్తు వచ్చే అవకాశాలు ఉంటాయి. మరి కొండ గుర్తులు పెట్టుకోమని అన్నీ పెట్టుకోకూడదు, కొన్ని కొన్ని పాయింట్స్ మాత్రమే పెట్టుకోవాల్సి ఉంటుంది. కన్ఫ్యూజ్ అయ్యేటువంటి పాయింట్స్ని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఇది పశ్చిమాన ఉన్నటువంటివి. ఆ తర్వాత తూర్పు తీర మైదానం చూసినట్లయితే తమిళనాడు కోరమండల్. కోరమండల్ అంటే ఏంటి మనం చూస్తాం, కోరమండల్ యూరియా. ఓకే, ఆ కోరమండల్ యూరియాని తమిళనాడు గుర్తుపెట్టుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ సర్కార్, ఓకే సర్కార్ తీరం అంటే తెలుసు ఆంధ్రప్రదేశ్ అని గుర్తుపెట్టుకోండి. ఒడిషా అంటే ఉత్కల్ తీరం. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్, చాలా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఇవి అడగడం జరిగింది. అంతేకాకుండా ఆ తర్వాత సరస్సుల గురించి, ఈ సరస్సులలో ఏ విధంగా అడగవచ్చు, ఈ క్రింది వాటిలో ఉప్పునీటి సరస్సు ఏది, లేదా క్రింది వాటిలో మంచినీటి సరస్సు కానిది ఏది, ఆ విధంగా కూడా అడగవచ్చు. ఆ తర్వాత ఈ కింది వాటిలో మంచినీటి సరస్సు ఏది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ పులికాటు సరస్సు అనేది ఉప్పునీటి సరస్సు అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇది తమిళనాడుకు ఆంధ్రప్రదేశ్కు మధ్యలో బంగాళాఖాతానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఉప్పునీరుగా ఉండడం జరుగుతుంది. ఓకే, తర్వాత ఇంకోటి కొల్లేరు సరస్సు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏ నదుల మధ్య ఉందంటే కృష్ణ గోదావరి నదుల మధ్యలో ఈ యొక్క కొల్లేరు సరస్సు అనేది ఉండడం జరిగింది. ఆ తర్వాత ఇంకా అక్షాంశాల్లో చూసినట్లయితే ఇంక ఇంపార్టెంట్ ఏంటంటే ఈ యొక్క సమయం, అంటే మొట్టమొదట సూర్యోదయాన్ని పొందే రాష్ట్రం ఏంటి అంటే అరుణాచల్ ప్రదేశ్ అని చెప్పడం జరుగుతుంది. మరి ద్వారకాలో, గుజరాత్లో ఉన్నటువంటి ద్వారకా వద్దకు అరుణాచల్ ప్రదేశ్కు సూర్యోదయం పొందడంలో ఎన్ని గంటల డిఫరెన్స్ ఉంటుంది అనేది చాలా ఇంపార్టెంట్. అది 2 గంటల సమయం ఎలా ఉంటుందో కూడా మనం తెలుసుకున్నాం. ఎలా తెలుసుకున్నాం? సూర్యుడి యొక్క నెట్టనిలువు కిరణాలు ఒక రేఖాంశం నుంచి ఇంకొక రేఖాంశానికి రావడానికి 4 నిమిషాల సమయం పడుతుంది. మనకు అరుణాచల్ ప్రదేశ్ నుంచి ద్వారకా వద్ద ఎంత డిఫరెన్స్ ఉంది? 30 డిగ్రీల రేఖాంశాల డిఫరెన్స్ ఉంది కాబట్టి 30 × 4 = 120 నిమిషాలు, అంటే గంటకు 60 నిమిషాలు కాబట్టి 2 గంటల సమయం పడుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం. తర్వాత మనం దేన్ని ప్రామాణిక కాలంగా తీసుకున్నాం, ఇండియా ప్రామాణిక కాలం ఏంటిది అంటే 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది, అది ఈస్టా వెస్టా అని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ ఏంటిది? తూర్పు రేఖాంశంగా గుర్తుపెట్టుకోవాలి. దీన్ని తీసుకోవడం జరిగింది. ఇది అలహాబాద్ ప్రయోగ మీదుగా, కాకినాడ మీదుగా ఈ రేఖ అనేది వెళ్ళడం జరుగుతుంది. మరి ఇంకో విషయం ఏంటంటే ఇంపార్టెంట్, 0 డిగ్రీ గ్రీనిచ్ రేఖాంశానికి భారత ప్రామాణిక కాలానికి ఎన్ని గంటల వ్యత్యాసం ఉంటుంది? ముందు ఉంటుందా వెనుక ఉంటుందా? కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోవాలి, మనమే ముందుంటాం అనుకోవాలి మనసులకు. అంతే, మనమే ముందుంటాం అంటే 0 డిగ్రీ గ్రీనిచ్ రేఖాంశం కంటే మన భారత ప్రామాణిక కాలము 5.5 గంటలు ముందుండడం జరుగుతుంది. ఈ విధంగా కూడా అడగడం జరుగుతుంది, లండన్లో 8 గంటలు అయినప్పుడు మన ఇండియాలో ఎంత టైం అవుతుంది? 8 అయితే ఎంత అవుతుంది? 8కి మనము ఎంత కలపాలి? 5.5 గంటలు కలపాలి. అంటే ఎంత అవుతుంది?
మనకి ఇక్కడ 1.5 అవ్వడం జరుగుతుంది. ఓకే, 9, 10, 11, 12, 1 హాఫ్ అన్ అవర్ ప్లస్. మనం ఈస్టర్న్ సైడ్ పోతే యాడ్ చేయాలి గ్రీనిచ్ రేఖాంశం నుంచి వెళ్ళి, వెస్టర్న్ సైడ్ పోయినట్లయితే 4 నిమిషాలు తగ్గించాలి. మనం ఎడవైపు ఉన్నాం ఈస్టర్న్ సైడ్, కాబట్టి మనం యాడ్ చేసుకుంటూ రావాలి. వెస్టర్న్ పోతే అక్కడ తగ్గించుకుంటూ రావడం జరుగుతుంది. ఓకే, ఆ తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఎడార్, ఎడార్లలో చూసినట్లయితే ఒకటే ఎడార్ ఉంది మనకు, తార్ ఎడారి. ఇది తార్ ఎడారి ఎక్కడ లొకేట్ అయి ఉంది అని అడగవచ్చు. అంటే ఆరావళి వర్షఛాయ ప్రాంతం అని అడగవచ్చు, ఇంకా వింధ్య సహ్యాద్రి పర్వతాలు అని అడగవచ్చు ఆప్షన్లో. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆరావళి వర్షఛాయ ప్రాంతంలో ఉంది. తర్వాత ఏ నది ప్రవహిస్తుంది తార్లో, అంటే లూని నది అనేది ఇంపార్టెంట్. ఆ తర్వాత ఇందిరాగాంధీ ప్రాజెక్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గులకరాళ్ళతో కూడినటువంటి సచిద్ర మండలాన్ని ఏమంటారు అంటే బాబర్. తర్వాత చిత్తడి నేలలతో ఉన్నటువంటి దాన్ని ఏమంటారు టెరాయ్. ఇది కూడా ఇంపార్టెంట్. ఆ తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏమని చెప్పుకున్నాం, కన్యాకుమారి ఇందిరా పాయింట్. కన్యాకుమారి ఇందిరా పాయింట్ డిఫరెన్స్ ఏంటిది, దక్కన్ పీఠభూమి యొక్క చివరి పాయింట్ ఏంటి అంటే దక్షిణపు అంచు ఏంటి అని అడుగుతేనేమో కన్యాకుమారి అనాలి. భారతదేశం యొక్క చివరి పాయింట్ దక్షిణపు అంచు ఏంటంటే ఇందిరా పాయింట్ అని చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు ఇందిరా పాయింట్ అనేది లేదు, 2004 సునామీలో వచ్చి మునిగిపోవడం జరిగింది. ఓకే, తర్వాత ఇంకోటి భారతదేశంలో ఉన్నటువంటి అగ్నిపర్వతాలు ఏంటి, ఏమయ్యవచ్చు మనకు నార్కొండం ఒకటి చేసి మిగతాయి వేరే దేశాలకు సంబంధించినటువంటి అగ్నిపర్వతాలు ఇవ్వచ్చు. కానీ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది బారెన్ మరియు నార్కొండ లక్షద్వీపులు అగ్నిపర్వతాలు. ఆ తర్వాత లక్షద్వీపులలో ముఖ్యంగా ఎన్ని స్క్వేర్ కిలోమీటర్ విస్తీర్ణంతో ఉంది అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. 32 స్క్వేర్ కిలోమీటర్ తోటి విస్తరించబడి ఉంది లక్షద్వీప్ అనేది. తర్వాత లక్షద్వీప్ యొక్క రాజధాని కూడా చాలా ఇంపార్టెంట్ అడగడం జరుగుతుంది. లక్షద్వీప్ది ఏంటది కవరత్తి, దీని యొక్క క్యాపిటల్ సిటీ అనేది ఏంటిది కవరత్తి అనేది బాగా గుర్తుపెట్టుకోండి. మిగతా అన్ని ఈజీగా వస్తుంది కానీ కవరత్తి అనేది తొందరగా అర్థం కాకపోవచ్చు. ఇంకోటి మీకు ఈ యొక్క నైసర్గిక స్వరూపాల్లో మనం ఇంకోటి కూడా చూడాలి ఏంటంటే మనకు 29 రాష్ట్రాలతో పాటు 7 కేంద్రపాలిత ప్రాంతాలు కూడా ఉన్నవి. ఆ కేంద్రపాలిత ప్రాంతాలు 7 అంటే మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి. చండి పాదాల అండ అని గుర్తుపెట్టుకున్నట్లయితే మనకు ఈజీగా ఈ యొక్క 7 యూనియన్ టెరిటరీస్ అనేటివి రావడం జరుగుతుంది. ఏంటిది చండి పాదాల అండ అంటే, చెమ్ అంటే చండీగర్, డి అంటే ఢిల్లీ, పా అంటే పాండిచ్చేరి, దా అంటే దాద్రా నగర్ హవేలీ, లా అంటే లక్షద్వీపులు, అమ్ అంటే అండమాన్ నికోబార్ దీవులు, డా అంటే డయ్యూ డమన్. ఇవన్నీ కూడా మనము ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. చండీపాదాల అండ 7 కేంద్రపాలిత ప్రాంతాలు, అందులో వీటికి సంబంధించినటువంటి ఉన్నవి కానీ ఒక లక్షద్వీప్కి మాత్రము కవరత్తి అనేది రాజధానిగా ఉండడం జరిగింది. ఓకే, తర్వాత ఇందులో ఇంకా మీరు ముఖ్యంగా బేస్ పాయింట్ ఏంటంటే దిక్కులు తెలిసి ఉండాలి. దిక్కులు మనం ఏంటనుకుంటున్నాం 4 న్యూస్, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. ఓకే, కానీ 4 కాకుండా ఇంకొక 4 ఉన్నవి. ఏంటి అవి? నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్. అవి కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కానీ బోర్డు యొక్క పైభాగము నార్త్, అది ఎక్కడన్నా ఉండని, ఏ వైపుకన్నా ఉండని. మీరు బుక్ చదివేటప్పుడు పైన ఉన్నటువంటిది అంతా కూడా నార్త్, కింద ఉన్నది సౌత్, మన కుడిచేయిగా ఉన్నది ఈస్ట్, లెఫ్ట్గా ఉన్నది వెస్ట్. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. మీరు గదిలో కూర్చొని చదివేటప్పుడు కూడా బుక్ పైకే ఉన్నటువంటిది నార్త్, ఆల్వేస్ నార్త్ ఈ యొక్క బోర్డు పైన ఉన్నది. కాబట్టి మనం కూడా దీన్ని ఏమని చెప్పుకోవచ్చు అంటే సింపుల్గా ఊయితు ఆదా నైపావా అని గుర్తుపెట్టుకున్నట్లయితే మనకు దిక్కులు అనేటివి ఈజీగా అర్థమవుతాయి. ఏంటిది ఊ అంటే ఉత్తరము, ఈ అంటే ఈశాన్యం, తూ అంటే తూర్పు, ఆ అంటే ఆగ్నేయం, దా అంటే దక్షిణం, నై అంటే నైరుతి, పా అంటే పడమర, పా అంటే వాయువ్యం.
ఊయితో ఆదానై పావా. ఈ దిక్కులు అనేది గుర్తుపెట్టుకుంటే మనం ఇండియాను ప్రపంచ పటం కానీ ఇండియా పటం కానీ చూసేటప్పుడు మన యొక్క మైండ్లో ఫిక్స్ అయిపోతుంది ఏ వైపున ఉంది. తూర్పు కనుమలు అంటే ఎటు దిక్కు ఉంది, వెస్ట్ ఘాట్స్ అంటే ఎట్లున్నవి, ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు. ఈ బోర్డ్ పైన ఉన్నటువంటివన్నీ కూడా మీరు క్రమ పద్ధతిలో నోట్ చేసుకొని దీన్ని ఒకసారి రిపీట్ చేసుకున్నట్లయితే, మీరు మైండ్లో పెట్టుకున్నట్లయితే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మీరు ఈజీగా మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకో చిన్న టిప్ ఏంటంటే, మనకిచ్చేటువంటి ఆప్షన్లో రెండు ఉత్తయ్య ఉంటాయి, రెండు కన్ఫ్యూజన్ చేసేటివి ఉంటాయి. ఆ రెండు ఎలా ఉంటాయంటే ఒకదానికి ఒకటి రిలేటివ్గా ఉన్నట్టు ఉంటాయి. అప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ రెండు అసలే సంబంధం లేని తీసేయాలి, ఆ తర్వాత రెండేమో దగ్గరగా ఉన్నటువంటివి. ఆ రెండిట్లలో ఇంకా బాగా దగ్గరగా ఉన్నటువంటి దాన్ని చూసి సమాధానాన్ని గుర్తించినట్లయితే మీకు సమయం ఆదా అవుతుంది, మార్క్స్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.